హాయ్ వెల్కమ్ టు తెలుగు ఫ్యూచర్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన పక్కనొచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది ఫస్ట్ మనం సౌదీ అరేబియాకి వెళ్దాం ఫ్రెండ్స్ సౌదీ అరేబియాలో నిన్న శనివారం అయితే మూడు వేల మూడు వందల అరవై ఆరు కొత్త కేసులు ప్రకటించింది కోవిడ్ నైన్టీన్ ఇన్ఫెక్షన్ల సంఖ్య లక్ష ఇరవై మూడు వేల మూడు వందల ఎనిమిదికి చేరింది ఫ్రెండ్స్ వైరస్ సంబంధిత మరణాలు తొమ్మిది వందల ముప్పై రెండుకు పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది వైరస్ నుండి వెయ్యిన్ని ఐదు వందల పంతొమ్మిది మంది కోలుకున్నారని రాజ్యంలో మొత్తం రికవరీల సంఖ్య ఎనభై రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిదికి నలభై ఎనిమిదికు చేరుకుందని మంత్రిత్వ శాఖ తెలిపింది ఫ్రెండ్స్ సౌదీ రియాద్లోని రియాద్లో మొత్తం టోటల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కరోనా కేసులు అయితే అక్కడే అక్కడి నుంచే వచ్చాయి ఫ్రెండ్స్ సౌదీ రా రాజధాని రియాద్లో నమోదిత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడి నుంచే మొదలయ్యాయని చెప్తుంది మార్చి రెండున దేశంలో మొదటి కేసు నమోదైనప్పటి నుండి రియాదులో మొత్తం అంటువ్యాధులు ముప్పై ఒక్క వెయ్యి ఇరవై ఐదు శాతం అధిగమించాయి సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు మొత్తం లక్షా పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రెండు కరోనా వైరస్ కేసులు ఎనిమిది వందల తొంభై మూడు సంబంధిత మరణాలు సంభవించాయి రియాద్లో ముప్పై ఒక వెయ్యి నూట ముప్పై నాలుగు కేసులు తొంభై ఐదు మరణాలుగా ఉన్నాయి సౌదీ అరేబియాలో ఫ్రెండ్స్ మానవ వనరుల మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది మంత్రి నిర్ణయాన్ని ఉటకిస్తూ సూర్యుని కింద మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు గంటల వరకు మూడు నెలల పాటు నిషేధించబోతున్నట్లు అంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి బయట ఎండలో ఎవరూ పనిచేయడానికి వీల్లేదని మూడు నెలల పాటు మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు గంటల వరకు మూడు నెలల పాటు నిషేధించింది అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు కవర్ చేసే ఈ నిషేధం జూన్ పదహైదు సోమవారం నుండి అమల్లోకి వస్తుంది మరియు సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై వరకు కొనసాగుతుంది ఫ్రెండ్స్ దుబాయ్లో ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఆదివారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు వంద శాతం సిబ్బందితో పనిచేయడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి దుబాయ్లోని ప్రభుత్వ కార్యాలయాలు జూన్ పద్నాలుగు ఆదివారం నుండి వారి సామర్థ్యంలో వంద శాతం పూర్తిగా పనిచేయడానికి అనుమతించబడతాయి మే ఇరవై ఏడున దుబాయ్ క్రౌన్ ఫ్రెండ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తామ్ ప్రకటించిన ఈ నిర్ణయం రేపు నుంచి అమల్లోకి రానుంది ఇదే నిర్ణయంలో భాగంగా జూన్ మూడు రెండు వేల ఇరవై నుండి ప్రైవేట్ రంగ వ్యాపారాలు మరియు షాపింగ్ మాల్స్ వంద శాతం సామర్థ్యంతో పనిచేయడానికి కూడా అనుమతించబడ్డాయి యుఏఈ బహిరంగ కార్మిలకు మిడ్ డే వర్క్ నిషేధం రేపు ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్ చూడండి దీనికి సంబంధించింది జూన్ పదహైదు సోమవారం నాటికి మానవ వనరుల మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ మొహ్రా సూర్యుని కింద మరియు బహిరంగ ప్రదేశాలలో మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు చేసే పనుల నిషేధాన్ని అమలు చేయడం ప్రారంభిస్తుంది నిర్ణయం ప్రకారం రోజువారీ పని గంటలు ఉదయం సాయంత్రం లేదా రెండు షిఫ్టులకు ఎనిమిది గంటలు మించకూడదు ఒక కార్మికుడు ఇరవై నాలుగు గంటలలోపు ఎనిమిది గంటలు దాటితే అదనపు సమయం ఓవర్ టైంగా పరిగణించబడుతుంది దీనికోసం కార్మికునికి చెల్లించాల్సి ఉంటుంది కార్మిక సంబంధాల నిర్ణయంత్రణ సంబంధించిన ఫెడరల్ చట్టం యొక్క నిబంధనలను అనుగుణంగా సాంకేతిక కారణాల వల్ల తప్పక కొనగించాల్సిన పనులకు బాధ్యత వహించే సంస్థలకు నిషేధం నుండి మినహాయింపు ఉంటుంది రోడ్లు తారు వేయడం కాంక్రీట్ వేయడం నీటి పైపులు పెట్రోల్ పైపులు మురుగునీటి పైపులు లేదా విద్యుత్ లైన్ల డిస్కనెక్ట్ వంటి సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేయలేని ప్రాజెక్టులపై కార్మికులు పనిచేస్తుంటే నిషేధ సమయంలో పని కొనసాగించవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్స్ మాత్రమే ఎనిమిది గంటలు పనిచేయాలా లేదంటే ఓవర్ టైం డబ్బులు ఇవ్వ ఇవ్వాలని చెప్పేసి చెప్తుంది దుబాయ్కి తిరిగి వచ్చే నివాసితులందరూ ఇంట్లో లేదా హోటల్లో పద్నాలుగు రోజులు తమను తాము నిర్బంధించుకోవాలి దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం నిర్వాసితులు వారు వచ్చిన తర్వాత దుబాయ్ విమానాశ్రయంలో కోవిడ్ నైన్టీన్ కోసం పరీక్షించబడతారు వారు ఇమిగ్రేషన్ మరియు సామాను పికప్ ప్రక్రియను పూర్తి చేసేటప్పుడు వారు కోవిడ్ నైన్టీన్ డిఆక్స్బీ యాప్ను ఇన్స్టాల్ చేసి నమోదు చేసుకోవడం తప్పనిసరి నివాసి ఇంట్లో నిర్బంధించాలనుకుంటే అలా చేయడానికి ముందస్తు పరిస్థితులు సాధించవచ్చా అని అధికారులు మొదట ధృవీకరిస్తారు వచ్చిన వాళ్ళు ఎవరైనా కరోనా టెస్టు పూర్తి చేసిన తర్వాత వీరు ఇంట్లో ఉండొచ్చా అనే అనేది వాళ్ళు చూసిన తర్వాత వీళ్ళు ఇంట్లో ఉండొచ్చు అనే భావనకు వస్తే ఇంట్లో పెడతారు లేదంటే హోటల్ బుక్ చే హోటల్ అలా అలా ఉండకూడదని వారు నిర్ధారిస్తే హోటల్ నిర్బంధాన్ని బుక్ చేసుకోవాలి హోటల్లో బుక్ చేసుకోవాలని వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే కొన్ని మార్గదర్శకాలు కూడా ఇచ్చారు వాటిని తప్పనిసరిగా దుబాయ్కి వెళ్ళే ప్రతి ఒక్కరూ అయితే పాటించండి మనం బెహరైన్ కలుదాం ఫ్రెండ్స్ ఇక్కడ అరవై అరవై నాలుగేళ్ల ఒక మగ ప్రవాసి మరణించినట్లు ప్రకటించింది కరోనా వైరస్ యొక్క అంతర్లీన మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రిజిస్టర్డ్ యాక్టివ్ కేసు ఈ కష్ట సమయంలో వ్యక్తి కుటుంబానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుంది అలాగే బెహరైన్లో కోవిడ్ నైన్టీన్ ఉల్లంఘించినందుకు ఒక సెలూన్ సెలూన్ని షట్డౌన్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మే ఇరవై ఏడున సెలూన్లు మరియు బార్ షాపులను తిరిగి తెరవడానికి అనుమతించిన తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరానికి ఆరోగ్య మంత్రి సంఖ్య ముప్పై రెండులో సూచించిన ఆరోగ్య అవసరాలను పాటించడం యొక్క ప్రాముఖ్యతను మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది అయినప్పటికీ ఉల్లంఘించిన ఈ షాపునైతే వీళ్ళు షట్ డౌన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోవైట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ కోయిట్లో నిన్నైతే కోవిడ్ చర్చిలు తెరవబడతాయి అని చెప్పి క్రి క్రిమి సంహారక పనులు చూస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కానీ కోవిడ్ చర్చిలను తిరిగి ప్రారంభించడాన్ని నిలిపివేసింది ఫ్రెండ్స్ దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం కరోనా వైరస్ కారణంగా దేశంలోని చర్చీలు మూసివేయబడతాయని కోవైట్లోని క్రైస్తవ నాయకులు చెప్పారు బుధవారం కోయిట్లోని మసీదులు సమాజ ప్రార్థనల కోసం తిరిగి ప్రారంభించబడ్డాయి శుక్రవారం ప్రార్థనల మినహా వైరస్ సంభవం కలిగి ఉండడానికి మూసివేయబడిన మూడు నెలల తరువాత శుక్రవారం ప్రార్థనలు కువైట్ నగరంలోని గ్రాండ్ మసీదు లోపల మాత్రమే దాని ఉద్యోగుల భాగస్వామ్యంతో జరుగుతాయి మరియు ఈ రాష్ట్ర టెలివిజన్లో ప్రత్యేక ప్రసారం చేయబడతాయి రోమన్ ఆర్థోడాక్స్ చర్చి ఫాస్ట్ ఫాస్టర్ ఫాదర్ అప్రామ్ అల్ తైమి మాట్లాడుతూ శుక్రవారం ముస్లింల పా ప్రార్థనలను అధికంగా అనుమతించే వరకు చర్చి మూసివేయబడింది కోవైట్లోని పౌరులు మరియు నివాసితులందరూ ఆరోగ్యాన్ని పరీక్షించడానికి ఈ విషయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖలు సరైన నిర్ణయం తీసుకునే వరకు మేము వేచి ఉంటాము అని కోవైట్ వార్తాపత్రిక ఆల్ అన్బాతో అన్నారు చూడండి ఫ్రెండ్స్ చర్చి అయితే ఇప్పట్లో తెరవబడేది లేదు దీంట్లో పూర్తి అనుకూలం వచ్చేంతవరకు మూసివేయబడతాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒమన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ పర్యాటక వీజాలను మార్చి ఇరవై రెండు వరకు పొడిగించాలని ఒమన్ అంటే టూ టూర్ టూరిస్ట్ వీజాలను రెండు వేల ఇరవై ఒకటి వరకు మార్చి మార్చి రెండు వేల ఇరవై ఒకటి వరకు పొడిగి పొడిగించాలని ప్రకటన చేసింది ఫ్రెండ్స్ పర్యాటకుల వీసాల చెల్లుబాటును మార్చి రెండు వేల ఇరవై ఒకటి వరకు పొడిగించాలని ఒమన్ నిర్ణయించినట్లు పర్యాటక మంత్రి అహ్మద్ ఆల్ మెహ మెహ్రజీన్ టైమ్స్ ఆఫ్ ఓమన్ నివేదించింది రెండు వేల ఇరవై మార్చి ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటి వరకు జారీ చేసిన అన్ని పర్యాటక వీసాలు పొడగింపుకు అర్హులు అని మంత్రి చెప్పారు అన్ని పర్యాటక సంస్థలకు డిసెంబర్ ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు శాతం పర్యాటక రుసుము నుండి రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటి వరకు లాభం పొందటానికి అనుమతి ఉంది విమానయాన మరియు విమానాశ్రయాల నిర్వహణకు అవసరమైన అన్ని అవసరాలు మరియు ప్రోటోకాల్లు పూర్తయ్యాయని ఒమన్ ఆరోగ్య మంత్రి తెలిపారు ఇంతలో యుఏఈతో సరిహద్దులు ఎప్పుడు తెరవాలనే దానిపై సమన్వయం కొనసాగుతోందని రవాణా మంత్రి గుర్తించారు ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం తెలుగు ఫ్యూచర్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి